బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. రండి, ప్రవక్త ముహమ్మద్ వారిని తెలుసుకుందాము. సల్లల్లాహు అలైహి వసల్లం దైవం ఆయనపై శాంతిని కురిపించడం కాక, సల్లల్లాహు అలైహి వసల్లం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. దైవ ప్రవక్తల పేరు వచ్చినప్పుడు మనం ఏకవచనంతో చెప్పకూడదు, పిలవకూడదు. దైవం వారిపై శాంతిని కురిపించడం కాక అని వారిని గురించి మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థనే ప్రతి ముస్లిం కూడా, ప్రతి దైవ ప్రవక్తను విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ముహమ్మద్ అని ఏకవచనంతో పిలవడు. ముహమ్మద్ సా అంటే సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దైవం ఆయనపై శాంతిని కురిపించను గాక అని దైవానికి ప్రార్థన చేస్తాడు. మహాశీలరా, రండి ప్రవక్త ముహమ్మద్ వారిని తెలుసుకుందాం సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది 10 రోజుల ఉద్యమము, ఒక క్యాంపెయిన్. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు మరి దీన్ని నిర్వహిస్తున్నారు. లక్ష్యము ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క పరిశీలన చేయడము, ఆయన పట్టు ఉన్నటువంటి అపోహలు తొలగించడము. ఆయన మానవాళి ప్రవక్త, ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు, సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి విశ్వ ప్రవక్త ఆయన అని తెలియచెప్పడము. ఆయన బోధనలు నాటికి నేటికి ఎప్పటికీ కూడా శిరోధార్యమని, నేడు అనేకమైనటువంటి అనైతికతలో కూరుకుపోయి ఉన్నటువంటి ఈ సమాజాన్ని బయటకు తీసుకురావడానికి, ఒక ఉత్తమమైనటువంటి నైతికబద్ధమైనటువంటి సమాజంగా దీన్ని మలచడానికి ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క బోధనలు మరి ఉపయోగపడతాయని అన్న ఉద్దేశంతో ప్రవక్త వారి యొక్క చరిత్రను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే ఇచ్చిరు ప్రయత్నం. సోదర మహాశీలారా, సోదరి మండలారా, ప్రవక్త వారి యొక్క సామాజిక జీవితం ఏ విధంగా ఉండేది అంటే, ఆయన ఎప్పుడు కూడా నడకలో సమతూకాన్ని పాటించేవారు. ఒక అంటే ఒక గర్వంతో కూడినటువంటి నడక కానీ లేకపోతే అసభ్యంగా నడవడం కానీ ఆయన ఎన్నడూ కూడా చేయలేదు. ఇంకా ఇతరులు తనకు ముందు సలాం చెప్పాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా మరి ఎదురు చూసేవారు కాదు. అందరికీ ఆయన ముందుగా సలాము చెప్పేవారు. సహజంగా ఇక్కడ సలాం అనగానే పెద్దవారికి చిన్నవారు చెప్పేది అన్న ఆలోచన మన మైండ్ ఉండిపోయింది. కానీ ఇది సలాం అంటే అటువంటిది కాదు. సలాం అంటే దైవశాంతి నీపై కలుగుగాక అని చెప్పేసి ఒక దీవెన, ఒక ప్రార్థన దైవానికి, అతను బాగుండాలి అని చెప్పేసి మనం కోరుకోవడం అన్నమాట సలాం యొక్క అర్థం. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నవారికి చేసేవారు సలాం, మీకు చల్లగా చూడుగాక దైవము అని దీవించేవారు, పెద్దవారికి చేసేవారు. ఈ విధంగా ఈ విధమైనటువంటి సలాం ద్వారా శాంతిని వ్యాపింపచేయండి అని చెప్పేసి ప్రవక్త వారు తెలియచెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనకు పరిచయం లేకపోయినప్పటికీ కూడా సలాం చెప్తున్నాడు అంటే నేను చల్లగా ఉండాలని అతను కోరుతున్నాడు అని ఎప్పుడైతే మనసులో ఒక భావన వచ్చిందో, నా మనసు అంతా కూడా అతని పట్ల ఒక ప్రేమతో నిండిపోతుంది. నాకు పరిచయం లేదు అయినప్పటికీ కూడా నేను బాగుండాలని చెప్పేసి అతను నాకు సలాం చేస్తున్నాడే, దైవానికి ప్రార్థన చేస్తున్నాడే అన్న ఆలోచన శత్రుభావాన్ని తొలగించి వేస్తుంది. సూత్ర మహాశీలారా, నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా విభేదాలు ఈ రోజున మనం చూస్తున్నాము. ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ విధమైనటువంటి వాతావరణము, ఒక కలుషితమైనటువంటి వాతావరణము, విద్వేషభరితమైనటువంటి వాతావరణము, విరోధభరితమైనటువంటి వాతావరణము ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. దీనికి ప్రధానంగా విరుగుడు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలే. ఆయన ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ, ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక స్త్రీ ఎప్పుడు కూడా కసువును ఊడ్చి ఆయన ముందు పోసేసేది, ఆయన తల మీద ముళ్ళు కసువు ఊడ్చి పోసేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తుడుచుకుని వెళ్ళిపోయేవారు ప్రతిరోజు కూడా. అంతేకాకుండా ఆ ముళ్ళనన్నీ కూడా ఒక చోట ఒక కుప్పగా పెట్టేవారు. శిష్యులు అనేవారు, ఆమె మీపై ముళ్ళను పోస్తుంటే ప్రవక్త మీరేంటి ముళ్ళన్ని కూడా ఒక కుప్పగా పెడుతున్నారు అంటే, ఈ ముళ్ళను ఏరడానికి ఆ తల్లి ఎక్కడెక్కడో తిరుగుతుందో పాపము, ఇవన్నీ కూడా ఒకచోట నేను పెట్టినట్లయితే అవే ముళ్ళు తీసుకుని మళ్ళీ నాపై వేస్తుంది కదా అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. ఒక రోజున తనపై ఈ ముళ్ళు పడకపోతే మరి గాబరాగా ఆ ఇంట్లోనికి వెళ్తారు. అప్పుడు తనపై రోజు కూడా కసువును ఊడ్చే ఆ వృద్ధ మహిళ అనారోగ్యం పాలైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె వద్దకు వెళ్ళి సపర్యలు చేస్తే ఆమె సిగ్గుతో చితికిపోతుంది. ఇటువంటి వ్యక్తిమైన మీదన నేను ప్రతిరోజు కూడా మరి కసువు పోసేదాన్ని అని చెప్పేసి ప్రవక్త వారిని చేతులు పట్టుకుని క్షమాపణ కోరుతుంది సోదర మహాశల. ఈ విధంగా ఖురాన్ దైవము లా తస్తవిల్ హసనతి వల్ల సయ్యిదిఫిలతి అహసన్ అంటాడు. మంచి చెడు ఒకటి కావు, చెడును శ్రేష్టమైనటువంటి మంచి ద్వారాను తొలగించినట్లయితే నీ శత్రువు కూడా మిత్రుడైపోతాడు అని చెప్పేసి ఖురాన్ యొక్క వాక్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి చూపించారు. కాబట్టి ఆయన అనుయూయులు, ఆయనను అనుసరించేవారు ఈ విధమైనటువంటి ఆచరణ చేయాలి, కానీ ప్రతీకారమైనటువంటి ఆచరణ ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఈ విషయం మనం గమనించాలి. రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తెలుసు.